పెదనాయన కొంచెం పెద్ద మనిషి మాదిరిగా మాట్లాడు. నువ్వు మాట్లాడేది తప్పు. నేను పెళ్లి చేసుకోబోయేవాడు అనాది కాదు. ఆయనకి అమ్మా నాయనగా నిలబడి పెళ్లి చేసేదానికి ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసునా? మహాలక్ష్మి అత్త, వాసుమామ. నేను వాళ్ళకి పత్రిక ఇచ్చి సీనుకు అమ్మా నాన్నగా ఉండమంటే ఒప్పుకున్నారు. నీ మాదిరిగా మాట్లాడాల. వాళ్ళు పెద్ద మనుషులా, నువ్వు పెద్ద మనిషివా పెద్ద నాయన? నేను పద్మ మీద అభిమానంతో వచ్చిన, నువ్వు పెద్ద నాయనవని మర్యాద ఇచ్చిన, నువ్వు కాపాడుకోకపోతే తప్పు నాదా? నేను మాట్లాడే పద్ధతి తప్పు కావచ్చేమో గాని నేను మాట్లాడేది తప్పు కాదు పెద్ద నాయన. నేను నీ కూతుర్ని అనుకోవడానికి నీకు మనసు రాలా. శత్రువుగానే చూస్తా ఉండవు. శత్రువైనా ఇంటి గడప తొక్కితే పలకరించాల. కాని నువ్వు అవమానిస్తా ఉండవు. పర్వాలేదు పెద్దమ్మా, సారీ. మీ ముందే పెదనాయనికి మాటకు మాట సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఏది నీ మాట్లాడా, పోతా ఉండు ముందు. సరే పద్మ, పత్రిక తీసుకో.